ఇంకొకటి మన పివిసి మీట యుఎస్డిటీ లే కూడా మార్చుకోవచ్చు సార్, ప్యాన్ కేక్ షాప్ లోకి వెళ్ళి ఇబ్బంది ఏం లేదు మార్చుకోవచ్చు సార్ అక్కడ. అక్కడ ఎందుకంటే బిఎన్బి గా మారుతుంది ప్యాన్ కేక్ షాప్ లో మారుతుంది, ఎల్టిటి కూడా వస్తుంది సార్. ఇవన్నీ ట్రై చేయాలి మన వాళ్ళందరూ. ఎస్ ఎస్, మన భద్రాచలంలో శేషు శేషు సార్ కూడా సార్ కి బిఎన్బి లేవంటే ఒక పివిసి మీటాని ప్యాన్ కేక్ షాప్ లో పోయి బిఎన్బి గా మార్చడానికి ఒక వీడియో పెట్టి ఇవ్వడం జరిగింది. ఖుషి అయిపోయిండు. అయితే సార్ చేసుకోనంటే భయపడుతుండడు అన్నాని మేము కొంత చేయడం జరిగింది, చేసి ఈ విధంగా చేసాను సార్ అంటే అతను ఓకే పర్వాలేదు ఎన్నిటిలో చేంజ్ అవుతుంది జెన్యున్ ఉందని చెప్తున్నారు. కొంతమందికి డౌట్ ఉన్నాయి, అదే మా టీమ్ లో కూడా బిట్ కాయిన్ కి మారుతుంది అని క్వశ్చన్ వేసిండ్రు. మేము ట్రై చేసినాం అయింది ఇప్పుడు కాదు. ఇక్కడ నేను ఒకటి మాట్లాడుతా సార్, ఎందుకంటే కొంతమంది ఏదో పైన మాట్లాడతారు కానీ యాక్చువల్ గా వాళ్ళు తెలుసుకోరు సార్. ఇప్పుడు మీరు భద్రాచలం అన్నారు, శేషు గారు అన్నారు, యాక్చువల్ గా ఆయనకి తెలియదు. ఆయన ఆయన కూడా నమ్మలేదు పెరలవైన ఇది ఎక్సెల్సియర్ చేయమంటే చేయలేదు, క్వార్ట్జ్ కూడా చేయండి అన్నా కూడా చేయలేదు. ఎప్పుడు అని అంటే ఆవల శ్యాంబాబు గారు కొద్దిగా కనెక్ట్ అయ్యి అది ఇవన్నీ చెప్పుకుంటూ అప్పుడు ఓన్ గా డబ్బులు పెట్టుకొని తోఫాజు కొట్టారు సార్. ఇప్పుడు తోఫాజు ఉన్న లీడరు నేర్చుకుంటే రాదా సార్? వస్తా సార్, ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టికల్ గా ఉండే అర్థమవుతుంది, లేకపోతే ఇలాంటి మీటింగ్లలో ఇన్ని ఒకసారి ట్రై చేస్తే ఈజీ అర్థమవుతుంది. మరి ఇలాంటి మీటింగ్లలో కూడా వస్తారా ఎవరన్నా? రారు. మరి 10 మందికి చెప్తారా అని అంటే 10 మందికి చెప్పరు. తెలిసిన విషయాలు మంచి విషయాలు 10 మందితో షేర్ చేసుకోవాలి. అదేమైనా పొరపాటు జరుగుతున్నా ఎలక్ట్ గా అందరికి మన కమ్యూనిటీలో చెప్పాలి, ఇది ఇలా చేస్తే ఈ విధంగా మనకి ప్రాబ్లం అవుతుందో చేయకండి అని. అవునవును, ఒకే పర్వాలేదు మంచి జరుగుతుంటే మీరు ఈ విధంగా ఈ రూట్ లో కూడా మనకి పోవచ్చు అని చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి, మీరు ఎందుకు ఇంతగానో ప్రతి దానికి ప్రతి మీటింగ్కి వెళ్ళి చక్కగా వివరంగా ఇస్తూ ఉంటారు? అంతే, ఇప్పుడు మేము కూడా ఇక్కడ చాలా డిస్కషన్స్ ఉంటాయి సార్, బాగా చేస్తారు ఈ కోహినూర్ గానీ, ఐ లవ్ యూ గానీ, డిజిటల్ ఇండియాలో గానీ ఇంకా బాగుంటది.